తెలంగాణ మంత్రి కేటీఆర్ చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టుకి మద్దతుగా సానుభూతిగా హైదరాబాదు నగరంలో ఐటీ నిపుణులు తెలుగువారు ఇతర రాష్ట్రాల వారు కూడా ఐటీ ర్యాలీ లేదు ఐటీ కారిడార్లో నిరసన ప్రదర్శన గురించి ఆయన తనదైన శైలిలో స్పందించారు ఈ చంద్రబాబు నాయుడు వ్యవహారం అది ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఘర్షణ అది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటం రాజకీయ యుద్ధం అక్కడ ఆ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర పార్టీలు అవి ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ లేదు కనుక ఇక్కడ ఆ ఘర్షణ తెలంగాణలో మాట్లాడటం అప్రస్తుతం అన్నాడు ఇంకోటి లోకేష్ తన స్నేహితుడు ద్వారా కేటీఆర్కి ఫోన్ చేయించాడు ఏమని కేటీఆర్ని ఐటీ కారిడార్లో ఐటీ నిపుణులు చేసే నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఫోన్ చేయించాడు అప్పుడు కేటీఆర్ చెప్పాడ పోలీస్ కమిషనర్కి ఐటీ కారిడార్లో ఎవ్వరూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి లేదు ఉక్కుపాదం మోపండి అక్కడ ప్రశాంతతను కాపాడండి అని చెప్పాడంట కేటీఆర్ అంటాడు నాకు జగన్ స్నేహితుడే లోకేషు స్నేహితుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహితుడే అయినంత మాత్రాన ఇక్కడ శాంతియుతమైన వాతావరణాన్ని చెడగొట్టి ఐటీ కారిడార్ ప్రశాంతంగా వివిధ దేశాలకు ఎగుమతులు జరుగుతున్న ఐటీ ఉత్పత్తులకు భంగం కలిగేలా మనం ఎందుకు ప్రవర్తిస్తాం ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సాగరహారం మిలియన్ మార్చి సకల జనుల సమ్మె అలాంటి ఉద్ధృతమైన కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఐటీ కారిడార్ జోరుకి వెళ్ళలేదు ఐటీ కారిడార్ యొక్క ప్రశాంతతను కాపాడాం అంటూ ఇంకో మాట మాట్లాడాడు ఆంధ్ర ప్రాంత రాయలసీమ ప్రాంత ప్రజలు అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు పెట్టుబడులు పెట్టారు మేము టీఆర్ఎస్ ఉద్యమం జై తెలంగాణ ఉద్యమప్పుడు కానీ తదుపరి కానీ ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారి యొక్క ప్రయోజనాలకు భంగం కలిగేలా ఏనాడు మేము ప్రవర్తించలేదు వాళ్ళ పెట్టుబడులకు లాభాలు రావాలని వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవాలని వాళ్ళ సంపదను పెంచుకోవాలని వాళ్ళ ప్రయోజనాలు కాపాడేలా మేము చేశాము అందువల్ల ఇక్కడ ఇటువంటి ఉద్యమాలు నిరసనలు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో జరిగితే అక్కడ చేసుకోమనండి తెలంగాణకి ఏం సంబంధం మేము ఏ రకంగా దానికి అక్కడేదో వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఇక్కడొచ్చి ఈ ఐటీ నిపుణులు అంటే మీరు ఐటీ నిపుణులు మీరు వెళ్ళండి మీరు సానుభూతి పరులు ఎవరుండారో మీరు ఆంధ్రాకి వెళ్ళి ధర్నాలు చేసుకోండి ఆంధ్రాలోకి వెళ్ళి నిరసనలు చేసుకోండి అని చెప్పి కేటీఆర్ హితో పలికాడు తర్వాత కొంతమంది విలేకరులు అయ్యా కేటీఆర్ గారు మీ నాయకులు మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నాయకులు కొంతమంది చంద్రబాబు నాయుడికి అనుకూలంగా సానుభూతి తెలియజేస్తూ మద్దతు పలుకుతూ నిరసనలు పత్రికా ప్రకటనలు ట్విట్టర్ సమా సందేశాలు ఇచ్చారు కదా మరి దాని గురించి ఏం మాట్లాడతారంటే మా పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాలలో భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళ ఓటర్ల మనోభావాలను బట్టి చంద్రబాబు నాయుడికి మద్దతుగా మాట్లాడినా ఏదైనా నిరసన కార్యక్రమాలు చేసినా అది వాళ్ళ వ్యక్తిగతము మా పార్టీ విధానము మా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యము చేసుకోదు ఎవరైనా మా పార్టీ నాయకులు స్పందించారంటే అది పూర్తిగా వ్యక్తిగతము అని చెప్పి ఆయన స్పష్టత ఇచ్చాడు ఇదిలా ఉంటే దీనికి స్పందించి వెంటనే రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో ప్రోత్సహించి ఆ తదుపరి ఆయన్ని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి మళ్ళీ ఇక్కడ భవిష్యత్తు లేదు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళమని చెప్పి సలహా ఇచ్చిన ఒక విధంగా రాజకీయ గురువు రేవంత్ రెడ్డికి ఎవరంటే చంద్రబాబు నాయుడు అందువల్ల ఈనాటికి కూడా విమర్శలు ఉన్నాయి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీ మాజీలను తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చిన వారినే ప్రోత్సహిస్తున్నాడు ఆది కాలం నుంచి దశాబ్దాల కొలది ఇందిరాగాంధీ సమయము సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ మూడు నాలుగు దశాబ్దాల నుంచి మేము పనిచేస్తుంటే మమ్మల్ని పక్కకు పెట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడేళ్లలో తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వాళ్ళకే పెద్దపీట సింహభాగం వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణ తరుణంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వివాదాస్పదమైంది ఆయనేమన్నాడు కేటీఆర్ మాట్లాడింది పద్ధతిగా లేదు చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు ఆయన జాతీయ నాయకుడు ఆయన ప్రధానమంత్రులను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశాడు ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఇలా మాట్లాడటం కేటీఆర్ సమంజసం కాదు దేశంలో ఎక్కడ ఏది జరిగినా ఐటీ నిపుణులు స్పందించడంలో తప్పేంటి ఐటీ నిపుణులు అంటే విద్యార్థికులు మేధావులు విశేష పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు వాళ్ళు ప్రజా సమస్యలపై దేశంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అరాచకాలను అక్రమ అరెస్టులను వాళ్ళు ప్రశ్నిస్తే దాన్ని కేటీఆర్ ఉక్కుపాదం మోపి అణిచివేత చేస్తానంటాం సమంజసం కాదని చెప్పి పత్రికాముఖంగా కేటీఆర్ యొక్క వ్యాఖ్యలను ఖండించాడు రేవంత్ రెడ్డి దానివల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికీ కూడా ఇంకా గురు శిష్యుల మధ్య బంధం అలాగే కొనసాగుతూ ఉంది రిమోట్ నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడనే ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్టయింది ఏదేమైనా రాజకీయంగా ఒక రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి ప్రకటనలు చేయటం వల్ల పార్టీ కొంత బ్యాలెన్స్ కోల్పోతుందని చంద్రబాబు నాయుడిపై అభిమానం ఉంటే ఎవరన్నా నాయకులతో లేదు తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన కాంగ్రెస్లోకి వలస వచ్చిన నాయకులు ఉన్నారు సీతక్క ఉన్నది సీతక్క చాలా కాలం తెలుగుదేశం పార్టీలో ఉంది అలాంటి నాయకులతో ప్రకటనలు చేయించాలి కానీ అధ్యక్షుడుగా ఉండి స్థిరత్వాన్ని కోల్పోయి న్యూట్రాలిటీని కోల్పోయి అట్లా బ్యాలెన్స్ తప్పి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడటం కేటీఆర్ యొక్క వ్యాఖ్యలను ఖండించటం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఒక విధంగా కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పాడు ఏ రాష్ట్రం అయితే ఏ నగరం అయితే రాజకీయంగా సుస్థిరంగా ఉంటుందో శాంతి భద్రతలు కాపాడబడతాయో పెట్టుబడులు అక్కడ బాగా ఉంటాయి అలాగే విదేశీ స్వదేశీ సంస్థలు కూడా ఆకర్షితులై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి నగరాభివృద్ధి జరుగుతుంది అందువల్ల హైదరాబాద్ నగరంలో ఏ విధమైన ఘర్షణలు నిరసనలు మేము ముఖ్యంగా ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎన్నడూ అనుమతించము అంటూనే ఆయన మా సొంత పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం తలపెట్టినా కూడా ఆ ప్రాంతంలో చేయటానికి మేము అంగీకరించము రాష్ట్ర ప్రయోజనాలు నగర ప్రయోజనాలు ఐటీ ప్రాంతము అది ప్రశాంతంగా వ్యాపార నిలయంగా స్వదేశీ విదేశీ కంపెనీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారం కొనసాగించేలా మేము చర్యలు తీసుకుంటుంటే ఈ ఐటీ నిపుణులు చేసే పనిని మేము సమర్థించము పోలీసు శాఖ ఎటువంటి ప్రదర్శనలకు అనుమతి ఇవ్వదు అని కూడా కరాఖండిగా చెప్పటం విశేషం కావాలంటే చంద్రబాబు నాయుడు న్యాయ పోరాటం